నేను శరీరం. ఆమెన్. హల్లెలూయా. నేను మీద మనం మమకారం పెంచుకున్నామే అనుకోండి, ఒకవేళ మనం చనిపోయినామే అనుకోండి, ఎవరైనా ఉంచుకుంటారా మనల్ని? చెప్పాలా? మనము మిస్ యూనివర్స్ అయినా మిస్ ఇండియా అయినా చనిపోయింది అనుకోండి, శరీరంలో నుంచి ప్రాణం పోయింది అనుకోండి, అయ్యో ఈమె మిస్ ఇండియా కదా, మిస్ యూనివర్స్ కదా, మనం ఉంచుకుందామని ఉంచుకుంటారు ఎవరన్నా? చెప్పాలా? అందుకనే మనం ఉంచుకుంటామని తెలుసు దేవునికి. అందుకనే ఆ శరీరానికి కంపు కొట్టేటట్టు చేసాడు దేవుడు. హల్లెలూయా. నేను మీద మనము మమకారము పెంచుకోవద్దాం. మరణించగానే ఎవరు మనల్ని ఉంచుకోరు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మన బద్ధశత్రువు మన శరీరమే. మన శరీరమే మనకి శత్రు. సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈరోజు నువ్వు తాగుడికి బానిస అయిపోయి బ్రతుకుతున్నావేమో, సిగరెట్ స్మోకింగ్ కి బానిస అయిపోయి బ్రతుకుతూ ఉన్నావేమో, సీరియళ్లు చూస్తూ సినిమాలు చూస్తూ తంబాకులు గుట్కాలు పాన్పరాగులు తింటూ బ్రతుకుతూ ఉన్నావేమో, నువ్వు ఆ విధంగా బ్రతకటానికి కారణం ఏంటంటే నీ బద్ధశత్రువు అయిన శరీరము ప్రేరేపించటమును బట్టి శరీర కోరికలు ఒక నిమిషము తీర్చుకోవటానికి నువ్వు పాపానికి బానిసైపోయి నువ్వు బ్రతుకుతున్నావు సహోదరి సహోదరుడా. ఎంతకాలము నీ శరీరానికి నువ్వు సహకరిస్తావు? ఎంతకాలము నీ అంతరంగ పురుషుడైన దేవుని యొక్క ఆత్మకి నీవు ప్రాధాన్యత ఇవ్వవు? ఇదిగో ఒక దినమున నీ శరీరము, నీ శత్రు అయిన నీ శరీరము నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది సహోదరి సహోదరుడా. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని నరకానికి తీసుకొని వెళ్ళేది ఈ లోక సంబంధమైన భయంకరమైన అలవాట్లకి ప్రేరేపించేది మన బద్ధ శత్రువు ఎవరంటే మన శరీరమే మన శత్రువు. ఈ శరీరము చావకపోతే నువ్వు ఫలించవు బిడ్డ. ఈరోజు నీకు ఆయా అలవాట్లు ఉన్నాయేమో వదులుకో. ఈరోజు దాకా లోక సంబంధమైన ఆచారాలకి పద్ధతులకి నువ్వు ఒకవేళ బానిస అయిపోయి బ్రతుకుతూ ఉన్నావేమో, ఈ లోకంలో ఉన్న ప్రజలని సంతోషపరచటానికి ఒకవేళ నువ్వు ముందుకు సాగుతూ ఉన్నట్లయితే, ఇదిగో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితాన్ని మార్చడానికే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నరకానికి వెళ్ళక ముందే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. లోపట ఉన్న ఆత్మ బయటికి రాలేకపోతున్నది. ఎందుకంటే చెప్పాలా, ఈ శరీరమును బట్టి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమా. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎక్కడ కూడా శరీరానికి ప్రాధాన్యత ఇవ్వలే. శరీరము ఎప్పుడైతే అణిచి వేయాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ శరీరాన్ని అణిచివేసి అపోస్తలుడైన పౌలులో ఉన్న ఆత్మ విజృంభించింది. కాబట్టి ఈరోజు అపోస్తలుడైన పౌలును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం రోణ మోషాకేలా దేవియోన, ఇక్కడ ఒక సహోదరి ఉన్నది, నీ భర్త భయంకరంగా తాగుడికి బానిస అయిపోయి బ్రతుకుతూ ఉన్నాడు, భయంకరమైన మానసికమైన వత్తిళ్ళకి నువ్వు లోనవుతున్నావు. ఎవరా సహోదరి త్వరగా లేచి నిలబడు. సేతురమే లాష్యాన నీ భర్త చాలా త్వరలో మారు మనసు పొందబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక గొప్ప కార్యం జరగబోతుంది. ఈ వైపు ఒక యవనస్తుడు, యంగ్ ఏజ్ లో ఉన్నావు,
నీకు సిగరెట్లు పాగుడు అలవాటు ఉన్నది. కానీ సిగ్గుపడకుండా లేచి నిలబడి బిడ్డాను, వండర్ఫుల్ నానా, ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఈరోజు నేను అనుమతులు పెట్టేస్తావా, ఏసయ్య కోసం మంచి జీవితం జీవిస్తావు, గట్టిగా చెప్పట్లు కడదామా. యోసేపులో ఉన్న అభిషేకం పోతీఫర్ కుటుంబాన్ని మార్చివేసింది. యోసేపులో ఉన్న అభిషేకం జైలర్ని సైతం మార్చివేసింది. అంతేకాదు కానీ యోసేపు యొక్క అభిషేకం రాజైన ఫరోను కూడా మార్చేసింది. గట్టిగా చెప్పట్లు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా ఈ భూమి మీద బ్రతికినప్పుడు మనలో ఉన్న అభిషేకము ఇతరులను మార్చివేయాలి. ఆమేన్. అది దేవుడు మనకిచ్చిన ప్రత్యేకత. దేవుని బిడ్డగా నీవు నీ ఉద్యోగంలో ఉంటే నీలో నుంచి వచ్చిన ఆ అభిషేకము నీ ఉద్యోగంలో ఉన్న స్టాఫ్ని మార్చేసేయాలి. దేవుని బిడ్డగా నీవు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నీలో ఉన్న అభిషేకము నీ కుటుంబంలో ఉన్న నీ భర్తని, నీ పిల్లలని, నీ భార్యని మార్చేసేసేయాలి. ఆ బ్యూటీని, ఆ ప్రత్యేకతను దేవుడు మనకి అనుగ్రహించినాడు. యోసేపు ద్వారా ఆ యొక్క దేశం అంతా కూడా మార్చబడ్డది. ఆమేన్. దానియేలు ద్వారా నెబుకద్నెజరు మారుమనసు పొందినాడు. ఎందుకు అంటే యోసేపులో నుంచి వచ్చిన ఆ అనాయింటింగ్ లోకాన్ని, ప్రపంచాన్ని, ప్రజలని మార్చివేసేసింది. అందుకనే చూడండి, 12వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం చదవాలి. అప్పుడు మీరు మిక్కిలి విలువగల మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపునై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చును గనుక అలాగూ చెప్పెను. ఆమేన్. చూడండి, ఈ మరియా ఏం చేసిందంటే, ఇక జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ మరియా ఏం చేసిందంటే, ఒక ఫ్లాస్క్ లో, ఒక బాటిల్ లో మంచి విలువ కలిగిన అత్తరు పోసుకొని యేసుక్రీస్తు ప్రభు ఒక గృహంలో ఉన్నాడని తెలవటంతోనే వెళ్ళిపోయి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆ ఫ్లాస్క్ని ఏం చేసిందంటే, ఆ బాటిల్ని ఏం చేసిందంటే పలగొట్టేసేసి, ఎప్పుడైతే పలగ కొట్టిందో ఆ బాటిల్లో ఉన్న ఆ యొక్క అత్తరు, ఆ సెంట కాలుకు పోయటంతోనే ఆ యొక్క ఇల్లంతా కూడా మంచి పరిమళ సువాసనతో నిండిపోయింది. గట్టిగా చెప్పట్టుకుందాం, జాగ్రత్తగా వినాలిక. అప్పటిదాకా ఆ గృహంలో ఒక వాతావరణం ఉన్నది. ఆమేన్. కానీ ఎప్పుడైతే బాటిల్ పగిలిందో వాతావరణం మారిపోయింది. బాటిల్ పగలక ముందు, అత్తరు బయటికి రాకముందు గృహంలో ఒక వాతావరణం, బాటిల్ పగిలిన తర్వాత, అత్తరు బయటికి వచ్చిన తర్వాత ఒక వాతావరణం. ఆ క్లైమేట్ అంతా మారిపోయింది. ఆమేన్. అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. అందరూ షాక్ లోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఒక వ్యక్తి, ఎందుకు ఈ అత్తర్ని వృధా చేస్తున్నావు,
అనేసి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన శరీరము ఒక బాటిల్ లాంటిది. ఆమెన్. ఈ బాటిల్లో ఉన్నది ఒక అత్తరు. ఏ అత్తరు? దేవుని యొక్క ఆత్మ. గట్టిగా చెప్పట్లు కొడదాం. మన దేహమే ఒక బాటిల్ లాంటిది, ఒక ఫ్లాస్క్ లాంటిది. ఈ ఫ్లాస్క్ లో చాలా విలువైన ట్రెషర్ ఉన్నది, ధనాగారం ఉన్నది. గట్టిగా చెప్పట్లు కొడదాం. పక్కన వారితో చెప్పండి, నీ శరీరంలో ధనాగారం ఉన్నదని చెప్పండి. మళ్ళా సెకండ్ తీసుకొని చెప్పండి, చాలా విలువైన ధనాగారం ఉన్నదని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విలువైన ధనాగారము బయటికి రావాలంటే ఫ్లాస్క్ ఏం కావాలా? పగలగొట్టబడాలి. గట్టిగా చెప్పండి. బాటిల్ ఏం కావాలి? తునాతునకలు అయిపోవాలి. రామా శాందేరల రియానా శియాల 1993లో ఈ యొక్క బాటిల్ తునాతునకలు అయిపోయింది. ఆమెన్. 2000లో ఎప్పుడైతే తునాతునకలు అయిపోయిందో బాటిల్, ఆ తునకలు అయిపోయిన బాటిల్లో నుంచి ఆ ఫ్రేగ్రెన్సీ బయటికి రావటం ప్రారంభమైంది. హల్లెలూయా. ఒకవేళ ఈ గోధుమ గింజ చావకపోతే చెప్పాలా? ఒంటిగానే ఉంటది. ఈ గోధుమ గింజ చచ్చింది కాబట్టి విస్తారంగా ఫలించడం ప్రారంభమైంది. ఈ బాటిల్ పగలకపోతే లోపట ఉన్న సెంట బయటికి రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ లో అంతరంగంలో ఏ సెంట అయితే ప్రిజర్వ్ చేస్తున్నాడో, ఓషాకి ఎవ్వనా, ఆయా దైవ సేవకుళ్ళల్లో ఏ ఫ్రెగ్నెన్సీ, ఏ యొక్క సెంట అయితే ధనాగారమునైతే లోపట ప్రిజర్వ్ చేస్తున్నాడో, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి జనాంగములు అదే ధనాగారమున్నది. గట్టిగా చప్పట్టుకుందాం. ఈ ఫ్లాస్క్ 2000లో పగలగొట్టబడ్డదంటే, పగలగొట్టబడ్డది కాబట్టి ఆ లోపట ఉన్న ధనాగారం బయటకు వచ్చేసింది. ఈ రాత్రి మీలో ఉన్న ధనాగారం బయటికి రావాలన్నా, మీలో ఉన్న ఆ ఫ్రెగ్నెన్సీ బయటికి రావాలన్నా, మీ శరీరం అనే బాటిల్ ఏం కావాలా? ఆమేన్. అది తునా తునకలైనప్పుడే లోపట ఉన్న ఫ్రెగ్నెన్సీ బయటకు వస్తుంది. హల్లెలూయా. యోసేపు ఫరో దగ్గర గంటలు గంటలు నిలబడ్డా, 10 నిమిషాలు నిలబడ్డాడండి అంతే. ఆమేన్. ఎన్ని నిమిషాలు? జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్. 10 నిమిషాలు నిలబడ్డాడు. తనలో ఉన్న ఆ యొక్క అభిషేకం, తనలో ఉన్న ఆ ఫ్రెగ్నెన్సీ, ఆ సెంట్ యొక్క సువాసన ఫరో జీవితాన్ని మార్చేసింది. టోటల్ ఎంటైర్ దేశమునే మార్చేసింది అంతే. ఆమెన్. 10 నిమిషాలు మాత్రమే. ఎన్ని నిమిషాలు? జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా రాజా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని రిక్వెస్ట్ చెయ్యలే యోసేపు. రాజు దగ్గరికి వెళ్ళి యువరాజుగా నిలబడ్డాడు. ఆమెన్. హల్లెలూయా. కాంప్రమైజ్ కాలే. ఆ 10 నిమిషాల సంభాషణ దేశానికి సమాధానాన్ని తీసుకొని వచ్చింది. ఎందుకు యోసేపులో నుంచి ఆ మహిమ బయలుదేరిందంటే, యోసేపు యొక్క బాటిల్ తునా తినకలు అయిపోయిందంటే, కారాగృహంలో ఉన్నప్పుడు యేసయ్య దేవునితో పాటు ఉన్నాడు, పోతీఫర్ గృహంలో ఉన్నప్పుడు దేవునితో పాటు ఉన్నాడు. ఆయన వేసే ప్రతి అడుగులో
దేవుడితో పాటు ఉన్నాడా? పోతీఫర్ భార్య శరీరాన్ని శోధించినప్పుడు శరీరాన్ని చంపుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. యంగ్ ఏజ్ లో ఎన్నో శోధనలు వచ్చినప్పుడు ఆ శరీరాన్ని మాటి మాటికి చంపుకున్నాడు. కాబట్టి ఒకనొక సమయంలో చంపుకున్న అనుభవం ఉన్నది కాబట్టి లోపట ఉన్న మహిమ బయలుదేరింది. నువ్వు చంపబడనంత కాలం, చావనంత కాలం, నీ బాటిల్ విరగనంత కాలం, పూరా సేతే నీ లోపట ఉన్న ధనాగారం బయటికి రాదు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సేవకుడా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ఎవరైనా సహోదరి సహోదరుడు క్రైస్తవుడు కావచ్చు, ఎంతకాలం నామినల్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేస్తావు, ఎంతకాలము ఆ జీవితాన్ని జీవిస్తావు, పేరుకి క్రైస్తవుడిగా బ్రతుకుతూ నామకార్థ బ్రతుకు ఎంతకాలం బ్రతుకుతావు బిడ్డ? నువ్వు ఇన్ని మహిమ కలిగిన లోతైన ప్రత్యక్షతను విడుదల అవుతున్నా, పేరుకి నామకార్థంగా మారుమనసు అనుభవం లేని బ్రతుకు ఎంతకాలం బ్రతుకుతావు? ఈ రాత్రి నువ్వు ఎందుకు స్థలానికి నడిపించబడ్డావంటే ఈరోజు నీ బాటిల్ పగిలిపోబోతున్నది. ఈరోజు ఆ బాటిల్ పగిలిపోవటమును బట్టి నీలో ఉన్న చెప్పాలి ఆ సువాసన ఆ ధనాగారం బయటికి రాబోతున్నది. ఈరోజు బయటకు వచ్చిన ఆ సువాసన నీ కుటుంబంలో, నీ పట్టణం నుంచే కాదు కానీ దేశము ప్రపంచమంతా కూడా వ్యాపించబోతున్నది. గట్టిగా చెప్పట్లకూడదా? ఐ ఛాలెంజ్ యు ఎవ్రీబడి, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు సాధారణమైన వ్యక్తివి కావచ్చు, కానీ నీలో ఉన్న ఆత్మ అది అసాధారణమైన ఆత్మ, అది రోషము కలిగిన ఆత్మ. ఆ ఆత్మ యొక్క బాహుబలం ఇంకా తక్కువ కాలే. దేవుని బిడలారా, రషియో కాత రహస్యాల. ఈరోజు నీకు చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, ఒంటరి వాడవు కావచ్చు, కానీ ఐ ఛాలెంజ్ యు ఈ రాత్రి సంథింగ్ సూపర్ న్యాచురల్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు నీ జీవితం మీద ఒక గొప్ప కార్యం జరగబోతుంది. పక్కన వారితో ప్రార్థనాపూర్వకంగా కళ్ళు మూసుకొని చెప్పండి, ఈరోజు నీ జీవితంలో ఏదో జరగబోతుందని చెప్పండి. కుడి చేయి పైకెత్తి, ఈరోజు నా జీవితంలో ఏదో జరగబోతుంది, ఈరోజు మన జీవితంలో ఏదో జరగబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడితే చేయాలి కనపరుస్తాను. నా రెండు చేతులు జోడించి బ్రతిమిలాడుతున్నా మిమ్మల్ని, నా రెండు చేతులు జోడించి బ్రతిమిలాడుతున్నా. ప్లీజ్ వి లవ్ యూ, మిమ్మల్ని మేము ఎంతగానో ప్రేమిస్తున్నాం. మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈరోజు దాకా మీ జీవితాలు ఏ విధంగా గడిచిపోయినాయో సహోదరి సహోదరుడా, కానీ ఈరోజు ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించు, పాత జీవితానికి గుడ్ బై చెప్పు. ఆమెన్, హల్లెలూయా. పాత ఆచారాలు, పాత పద్ధతులు, పాత కట్టడాలు అన్నిటికీ గుడ్ బై చెప్పు. ఈరోజు దాకా మనుషులను సంతోషపరచడానికి నీ శరీరానికి బలాన్ని నువ్వు చేకూర్చినా, కానీ మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ఆమెన్. నువ్వు మంచి స్థాయిలో ఉంటే మనుషులు నీకు గౌరవం మర్యాదలు ఇస్తారు, కానీ నువ్వు రోడ్డు మీదకు వస్తే ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు. మనుషులు సంతోషపరచడానికి నువ్వు బ్రతకగానే ఆ దేవుణ్ణి సంతోషపరచడానికి ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఈరోజు దాకా సినిమాలు, సీరియళ్ళు, భయంకరమైన లోక సంబంధమైన అలవాట్లు, ఉద్యోగాలలో లంచాలు తీసుకునే అలవాట్లు, అబద్ధాలు ఆడే అలవాట్లు, ఇట్లాంటి భయంకరమైన చెడు ఆలోచనలు, చెడు చూపులు, ఇట్లా భయంకరంగా బ్రతుకుతూ రహస్యంగా నువ్వు పాపాలకి బానిసవుతూ నీ శరీరానికి నువ్వు బలాన్ని చేకూరుస్తూ నీలో ఉన్న ఆత్మ బయటికి రాలేని స్థితిలో, ఒకవేళ ఈ రాత్రి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా
ఒకవేళ ఈ యొక్క మందిరంలో నువ్వు కూర్చున్నా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. ప్రభువా, ఈరోజు నా యొక్క ఆ యొక్క శరీరము తునాతును కలైపోవాలి. ఆమెన్. హల్లెలూయా. నేను చనిపోవాలి ప్రభువా అని అందరూ ప్రార్థన చేసుకుని, అందరు ప్రార్థన చేసుకుని, ప్రభా ఈరోజు నేను చనిపోవాలి ప్రభా, ఈరోజు నా యొక్క బాటిల్ తునాతునకలు అయిపోవాలి ప్రభా, నాలో నుంచి యోసేపులో నుంచి వచ్చిన ఆ సువాసన ఐగుప్తు అంతా వ్యాపించినట్లు, దానియేలు నుంచి వచ్చిన ఆ సువాసన ఆ బబులోను అంతా వ్యాపించినట్లు, ఇదిగో ఈ రాత్రి నాలో నుంచి వస్తున్న ఆ సువాసన అనేక ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండాలా. శిరోమాల శాంతిరాల రియాల రామాశ్యాల. బిజినెస్లో బాగా లాస్ వచ్చింది, కనీసం షాప్ రెంట్స్ కూడా కట్టలేని పరిస్థితి అయిపోయింది, షాప్ కూడా తాళాలు కూడా ఓనర్స్ తీసేసుకున్నారు. ఆ పరిస్థితిలో దిగులుగా ప్రేయర్ కేసుకొచ్చి వన్ వీక్ నుంచి ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నాను. దేవుడు ఈరోజు పొద్దున నాకు చెప్పాడు, నేడుతో నీకు విడుదల, వ్యాపారం అభివృద్ధిగా ఫలించబడింది. ప్రేయర్ కేసులో వారం రోజు నుంచి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను. కొద్ది గలిబిలిగా ఉంది పాస్టర్ గారు, ఇందాక రాగానే మీరు కొద్ది గలిబిలిగా ఉన్నారు, దేవుడు ఈ రోజు నుంచి మీకు విడుదల ఇచ్చాను ఫస్ట్ చెప్పారు, మళ్ళీ ఇప్పుడు నన్ను పిలిచారు. వండర్ఫుల్ బ్రదర్. అమలాకర్ అండి, వరంగల్ జిల్లా భూపాల్పల్లి నుంచి వచ్చాను. రాత్రి నేను రెండు గంటలకు ప్రేయర్ చేసుకుంటాను అండి ప్రతిదినము రాత్రి. అయితే ఫైనాన్షియల్గా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అయితే నిన్న ఆరాధన టీవీ 8 గంటలకి బ్రదర్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు బ్రదర్ ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ప్రార్థన అంటే భాషలో చెప్తుండు, అమ్మగారు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తుండ్రు. నాకు అదే ఆలాపన రాత్రి 2 గంటల తర్వాత ప్రేయర్ చేసుకున్న తర్వాత అయ్యగారు నా దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసిండు. చేస్తే బాబు నీకు కొద్ది రోజులు ఈ సమస్యలు అని చెప్పిండు. ఏడ్చి నేను ఈరోజు ఇక్కడికి వస్తాను వచ్చా, ఈరోజు అయ్యగారు నన్ను పిలవకపోతే నాకు ఇద్దరు చిన్నబాబులండి, వాళ్ళని విడిచి నేను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను, చాలా అప్పుల బాధల్లో ఉన్నానండి, నా గురించి ప్రార్థన చేయండి. చెయ్యి మొత్తం వాపొచ్చింది, ఇట్లా సరిగ్గా కదలచ్చులేదు, వేళ్ళు ఇంకా ఇట్లా కలపచ్చులేదు, సరిగ్గా అన్నం చేస్తలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో బాబు దగ్గర కానీ వేళ్ళ కదలిక నా గోచర సరిగ్గా వినిపించదు, కానీ ఇప్పుడు కొంచెం వినిపిస్తుంది. ఏ చెవి వినబడదు బిడ్డ? ఈ చెవి వినిపించదు. ఏ చెవి వినబడదు? ఈ చెవి. అది వినబడదా? ఇది వినబడుతుందా? ఇది ముసుకు. ఏం పేరు? విజయ. మీ డాడీ పేరు ఏం పేరు? వెంకట్రెడ్డి. ఏ ఊరు నుంచి వచ్చినా? కందిపాడు. చప్పట్లు కొడదా?